वेलकम बैक टू अवर चित्राल वंटलू। ई रोज मनं चेसे स्पेशल क्यारेट करी चाला ईजी गा चाला चाला फास्ट गा ये विधंगा चेयालो चूद्दां। मिक्सी जार लो 100 ग्राम्स ग्रीन चिल्ली 1 टेबल स्पून जीलकर्र टेस्ट कु तगिनंत साल्ट ऐड चेसी पेद्द साइज वेल्लुल्लि रेब्बलु वेसी अन्नितिनी मेत्तगा मिक्सी पट्टुकोवाली। ओक फ्रैयिंग पैन लो సరిపడంత ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా వేడెక్కాక 1/2 టేబుల్ స్పూన్ పోపు దినుసులు 2 ఎండు మిర్చి రెబ్బలు వేసేసి ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్ ని యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి। సిమ్ లో పెట్టి ఫ్రై చేయడం వల్ల రోస్ట్ అవ్వకుండా ఉంటుంది। ఈ గ్రీన్ చిల్లీ పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక 1/2 కప్పు ఉల్లాకు 2 రెబ్బల కరివేపాకును యాడ్ చేసి టేస్ట్ కి తగినంత salt 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసి వీటన్నిటిని బాగా ఫ్రై చేయాలి। ఇవి బాగా ఫ్రై అయ్యాక 250 గ్రామ్స్ క్యారెట్ తురుము యాడ్ చేసి ఈ క్యారెట్ తురుముకి గ్రీన్ చిల్లీ పేస్ట్ పట్టేలాగా బాగా కలిపేసేయాలి। ఇలా సిమ్ లో పెట్టేసి 2 మినిట్స్ కోసరి కలుపుతూ ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి ఉడకనివ్వాలి। ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉండి బిజీగా ఉన్నప్పుడు ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది। ఆఫ్టర్ 10 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసి కర్రీని మనం సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేస్తే కర్రీ చాలా టేస్టీగా యమ్మీ యమ్మీగా ఉంటుంది। ఈ కర్రీ ఈ విధంగా చేస్తే టేస్టీగా ఉండడమే కాకుండా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది। ఈ క్యారెట్ కర్రీని ఎప్పుడు రెగ్యులర్ గా ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ గా ట్రై చేస్తే రైస్ లో గాని చపాతీ లో గాని చాలా టేస్టీగా ఉంటుంది। క్యారెట్ కర్రీని ఎప్పుడు రొటీన్ గా కాకుండా ఇలా డిఫరెంట్ గా ట్రై చేసి చూడండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి।